హలో గైస్ అందరికి హై, వెల్కమ్ బ్యాక్ టు ది అందరి గేమ్ ప్లే వీడియో ఆఫ్ మైండ్ క్రాఫ్ట్. గైస్ ప్రెసెంట్ అయితే నేను వచ్చేసి ఈ వీడియోలో ఏంటంటే, లైక్ మనం ఒక మైండ్ క్రాఫ్ట్ నా ప్రెసెంట్ అయితే నేను ఉన్నా వరల్డ్ లో నేనే సూపర్ హీరోగా ఉండాలనుకుంటున్నాను. సో దానికోసం నేను మొత్తం కరాటే కుంఫు అది ఇది నేర్చేసుకొని సూపర్ హీరో అయ్యి మొత్తం నా జనాలందరినీ కాపాడాలని ఫిక్స్ అయ్యాను. ఏంది ఏమైంది? అరే బాయ్స్ ఏదో అయిందయ్యా ఇక్కడ. ఏంది నా బెడ్ వేసుకున్నాను, ఏదో ఏదో అయింది సడన్ గా. ఏమైంది? వెయిట్, ఒరే ఏంది ఇది? ఇక్కడ ఏందో చెస్ట్ వచ్చి పడిందా ఏంటి? ఏమన్నా నాకు అర్థం కాల సడన్గా. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ అమ్మా? ఏముంది చెస్ట్లో? హ్యామరా? అరే గాయ్స్ నా దగ్గర థార్ హ్యామర్ ఉంది. బాబోయ్ ఇప్పుడు జస్ట్ నేను అట్లా సూపర్ హీరో అని అనుకున్నాను, లేదు ఇప్పుడే నాకు ఇలా హ్యామర్ని అయితే దొరికేటట్టు చేసావా ఉరుమల ద్వారా. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి ఉరుమల ద్వారా శిష్యుడు అనమాట, మామూలుగా ఉండదు. హ్యామర్ అయితే వచ్చేసింది, కానీ హ్యామర్ అయితే వచ్చింది, దీన్ని ఎలా పవర్స్ యూస్ చేయాలి నాకు అర్థం కావట్లా. వెళ్ళిపోయింది, ఏయ్ మాయమైపోయింది. ఏది ఇది? ఒరే ఓయ్ మళ్ళీ వచ్చేసింది. గైస్ మా నోడు స్పీడ్గా కూడా పరిగెడుతున్నాడు అబ్బా వీడు, చూడండి అసలు ఇంత స్పీడ్గా. ఇంకో స్లోగా జంప్ చేస్తున్నాడు, స్పీడ్గా పరిగెడుతున్నాడు. అసలు ఏమేమి వచ్చినాయి నాకు అర్థం కావట్లా. జంపు ఓకే, స్పీడు రెసిస్టెన్స్ ఫైర్ ఓకే, నైస్ అమ్మా, చాలానే ఉన్నాయి. యాక్చువల్లీ దీనికి వచ్చేసి మనకైతే జస్ట్ చేతిలో నుంచి అట్లా ఇసిరేస్తే అట్లా వెళ్ళిపోయిద్దాం. అక్కడికో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లాగితే వచ్చేసిద్ది, కానీ మన ముందు ఎవడన్నా ఉంటే దెబ్బకి విషయం పసక్క అయిపోయిద్దంట. అది కూడా చూపిస్తాను. యాక్చువల్లీ దీని పవర్ వచ్చేసి రెండు రెండు రెండు, కమ్ ఆన్. ఓకే మొత్తానికి వచ్చేసారు, రా రా రా. అయ్యా బాబోయ్ ఏమన్నా ఏమన్నుందా? అరే ఏర్రా, ఒక్కడు కూడా కనిపించలేదు గైస్, నేనైతే చూడలేదు. యాక్చువల్లీ పిల్లడు ఒక్కడే చచ్చాడు. ఓకే ఇప్పుడు ఇక్కడ వేస్తాను నేను. వెయిట్, 1 2 3 4 5 6 7 8 9. అమ్మ వాడు కత్తి తెచ్చాడు. ఓకే కమ్ ఆన్, అందరు లైన్గా రావాలమ్మా. హెయ్ పా, గట్లు ఉంటుంది మరి, మామూలుగా ఉండదు. సో మొత్తానికి మనం కూడా ఒక చిన్న త్వర అయిపోయినట్టే ఇప్పుడు, మామూలుగా ఉండదు. సో గైస్ ఇంకొకసారి టెస్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఇంకొక ట్రిక్ అయితే చెప్పారు ఉరుమల ద్వారా దగ్గర అయితే కనుక్కున్నాను. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఏసీ క్యూను ఓకే ఉరుములు చూసారా, ఉరుములు చూసారా, మామూలుగా ఉండదు మరి, గట్లు ఉంటుంది. దీన్ని ఇంకేమైనా యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ దీని పవర్స్ ఏంటి? రెసిస్టెన్స్, ఫైర్ రెసిస్టెన్స్, స్పీడ్, జంప్ బూస్ట్, జంప్ జంప్ కొంచెమే జంప్ అవుతుంది ఇది. ఓకే ఓకే, దీని వచ్చేసి మనం హ్యాండ్ మారుద్దాం. ఆగు, ఈ హ్యాండ్లో మారేస్తా. వాట్, ఒరే గాల్లో, అయ్యా గాల్లో ఎగరొచ్చా? బాబోయ్ క్రేపర్లు ఉన్నారు ఇక్కడ. అమ్మో సరే సరే ఇక్కడ ఆగుదా. అయ్యా అరే అసలు క్రేజీ ఉంది థోర్ హ్యామర్. అసలు గాల్లో చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాడు, ఊరినే సరదాగా ఎటు కావాలంటే వెళ్ళిపోవచ్చు గాల్లో. మరి మొత్తానికి మన నైట్ రచ్చ రచ్చ అని చెప్పి మన థోర్ మామకైతే మాట ఇచ్చాము, సో రఫ్పాటు ఇచ్చేయాల్సిందే. రండ్రా. ఓ మై గాడ్ గైస్, మొత్తానికి మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ఎంతమంది హస్కులు ఉన్నారు ఇక్కడ. ఈడేంటి పిల్ల జంబిగాడు? అరే థోర్ హ్యామర్ రా ఇది, ఏమనుకుంటున్నారు? ఇది పిల్ల పిల్ల హ్యామర్ అనుకుంటున్నావు? ఓ మై గాడ్ ఇక్కడ ఏంది విలేజ్? అయ్యా విలేజ్ ఉంది ఇక్కడ. ఓకే వీళ్ళ పని అయిపోయిన తర్వాత విలేజ్లోకి వెళ్ళాలి. మొత్తానికి సూపర్ హీరో అయ్యా వీళ్ళు క్రేపర్ గాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఓకే బాయ్స్ మరి మొత్తానికి సిద్ధం, రండిరా. హై హై చావరా. ఓకే ఇట్లా మనకొద్దు, మొత్తం అందరం ఒకేసారి లేపేద్దాం. అరే పడిపోయింది థోర్ హ్యామర్, పడిపోయింది పడిపోయింది, కొడుతున్నారు వెళ్ళాను. ప్లీజ్ థోర్ హ్యామర్, అమ్మో కొట్టేస్తున్నా, అమ్మో కొట్టేస్తున్నా, అమ్మా వచ్చేసింది హ్యామర్. అమ్మయ్యా ఉరుముల ద్వారా థ్యాంక్ యూ సో మచ్. ఏసయ్య అందరూ అమ్మా ఏమనుకుంటున్నారా మీరు? రారా రారా నువ్వు రారా, వచ్చేటప్పుడు తెచ్చాడు వీడు, మామూలుగా ఉండదు. సో గైస్ మొత్తానికి విలేజ్ ఉంది ఇక్కడ. ఈ హ్యామర్ ఇక్కడ ఇరుక్కుపోయింది గైస్, నేను లేపలేకపోతున్నాను దీన్ని. యాక్చువల్లీ దీన్ని లేపాలంటే చాలా బలం కావాలి, ఇంకా పెద్దోడు అవ్వాలనుకుంటా. సో థోర్ హ్యామర్ అంటే మరి ఆ మాత్రం ఉంటుంది, అసలు లేపలేకపోతుందండి ఇది. సో అందుకని చెప్పి ఉరుముల ద్వారా అయితే ఇంకొకటి అడిగాను అనమాట, వచ్చేసింది ఇచ్చే. ఏయ్ క్రీపర్ చల్ పక్కకి వెళ్ళి ఆడుకో. ఓకే మామూలుగా ఉండదు, మొత్తం మెరుపులు మెరుపులు వచ్చేస్తాయి అంతే. థోర్ ఓయ్ ఇదేంది ఇది, క్రాక్డ్ వచ్చింది. ఒరే ఏయ్ ఉరుముల ద్వారా ఏంటిది సడన్ గా అది హారం, ఆ హ్యామర్ ఏమైంది మాయమైపోయి ఇది వచ్చిందండి నాకు. వావ్ ఏమని ఉందా ఇది, ఓపీ గైస్ మెరుతుంది. అయ్యా క్రీపర్ సడన్ గా వస్తున్నాడు అనకల్ రే 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
క్రీపర్గా పో పక్కకి. వావ్, అసలు నిజంగా క్రాక్డ్ దోపి ఉంది గైస్. ఓకే, వీళ్ళని అయితే ఇచ్చి పెడద్దాం వీళ్ళకి. వా, ఓకే, దీన్ని యాక్చువల్లీ స్ప్లిట్ చేయడం ఎలాగా నాకు అర్థం కావట్లేదు. వావ్, ఒరే ఏమనుందా, అదిరిపోయిందిరా. ఇప్పుడు రెండరా ఎవడొస్తాడో చూసుకుందాం. రవలమ్మ రవలి, బాయ్స్ రవలి, ఎక్కడున్న రవలి. నువ్వు రావే, నువ్వు రావే, నీ మీదకి ఈసే తాగుకుండ. ఇక్కడ అయ్యో చచ్చిపోయింది. స్ప్లిట్ అవ్, స్ప్లిట్ అవ్, కమాన్ కమాన్. వీడికి వీడి వీడి దగ్గర నుంచి రండి అందరం. ఒరే కమాన్ రా రా, చచ్చిపోయారు మీరు, చచ్చిపోయారు 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 చచ్చిపోయారా. అమ్మో ఒక రేపర్ గాడు. రెసిస్టెన్స్ ఫైర్ రెసిస్టెన్స్ అన్ని రెసిస్టెన్స్లు ఉన్నాయమ్మా, నాకు వన్ హెచ్పీ ఉన్నా ఏం కాదు. నువ్వు వెళ్ళిపోరాదమ్మా, వచ్చేయాడు ఖర్చులకి. అది ఎంటర్ బాబాయ్ ఒక్క దెబ్బకి ఫసక్. ఎంటర్ బాబాయో రావా, ఎక్కడున్నావు బాబు. ఎంటర్ బాబాయ్ గడు ఏడు, ఇక్కడ అరుపుతున్నాడు బాబు. కోపం వచ్చింది ఎంటర్ బాబాయ్ నీకు. ఓకే గైస్, మొత్తానికి థర్ హ్యామర్తో నేనైతే వెళ్ళి ఎండర్ డ్రాగన్ కిల్ చేస్తాను. ఇప్పుడు మాహాలు ఉండదు గైస్. థర్ హ్యామర్ దీన్ని అయితే స్ప్లిట్ చేయడం అనైనా ఇంకేమన్నా పవర్స్ ఉంటాయో నాకు అది గుర్తురావట్లేదు. అసలు ఓపి ఎదిరిపోయింది కదా అసలు థర్ హ్యామర్ అయితే. మెరుస్తుంది అసలు చూడండి అసలు పసక్. అయ్యా థర్ హ్యామర్ తప్పని వచ్చింది అడిగి దెబ్బగా. అది చచ్చిపోయాడు నా పక్కన ఉన్నాడు కాబట్టి. ఓకే, దీన్ని యాక్చువల్లీ ఈ హ్యాండ్తో పెట్టుకుంటే ఎగురుతామా? ఇది కూడా ఎగురుతున్నావా బా? ఓకే ఓకే, విలేజ్ దగ్గరికి వెళ్ళిపోదామా? బాబోయ్ ఉరుములు తరా, వీళ్ళంతా నన్ను వదలట్లేదు. ఇంతమంది వచ్చేసారు, నా మీద పగబట్టు కూర్చున్నారు. ప్లీజ్ ఏదో ఒకటి చేయి, హెల్ప్ మీ. అయ్యా వదలట్లేదు గైస్, ఇంతమంది. అరే 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 అయిపోయాను. ఓ ఉరుములు తరా, ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్, ఉరుములు తరా. వచ్చేస్తాను, ఆగండ్రా. స్ట్రోమ్ బేర్ వచ్చేసింది గైస్ నాకు మొత్తానికి. మామూలుగా ఉండదు ఇప్పుడు, రెండురా. మీరేంటి పిల్ల జాంబీస్ అందరూ ఒక్క దెబ్బకి ఫసక్. ఏమనుకుంటున్నారు మీరు? రండి రండి రండి, మీరు కూడా రండి. మీరు అసలు ఏంది మీరు, మీకు మీకు స్ట్రోమ్ బేర్ ఎఫెక్ట్ చూస్ చేస్తాను, ఆగండ్రా. బాయ్స్ చలో, 1 2 3. ఏంటి మంజేనా అమ్మా, తీసేస్తాను నాకు. మేబీ అందరూ ఎవరున్నా మనమే అటాక్ చేస్తుంటే మనమే ఏమన్నా యూస్ చేస్తాడేమో. మొత్తం పిల్ల జాంబీలు వాళ్ళు వీళ్ళు మొత్తం 64 జాంబీలు నాకు రావాలి. రండిరా 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 రండిరా, కమాన్ కమాన్. అయితే నా హెల్త్ బాగుంది గైస్, మొత్తం అందరు కూడా వచ్చేసారు. యాక్చువల్లీ మన స్ట్రోమ్ బ్రేకర్ అయితే వచ్చింది, హెల్త్ అయితే ఫుల్ అయిపోయింది. రండిరా చూసుకుందాం, కమాన్. ఒరే ఒరే, పైకి ఎగిరానప్పా, కానీ బట్ రాలేదు ఎందుకు? కమాన్, ఏ జంప్. అరే రాలేదు మళ్ళీ, కమాన్. అయిపోయారా మీరు మొత్తం? అయిపోయారు అసలు. అయ్యా 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 అయ్యా, మొత్తం మాడిపోతున్నారు. అయిపోయింది, మళ్ళీ మళ్ళీ మీకు ఎగురుతానరా నేను. కమాన్ రా 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 రా. ఏడి ఎరా, నువ్వు ఒక్కడే ఉన్నావు, నువ్వు ఒక్కడే ఉన్నావా? విషయం అయిపోయింది నీకు. గైస్ క్రేజీ ఉంది కదా నిజంగా అసలు. ఇది కత్తి అసలు మొత్తం చూడండి అసలు ఏమన్నా. అమ్మో ఒరే ఒరే అమ్మో, అరే రే రే. సరే మీ మీకు మీకు కానీ నాకైతే ఈ ఎఫెక్ట్ చాలా ఇష్టం. ఒకసారి టీవీ బిల్లు పెడదాం. కానీ ఫైర్ అంటుకుంది ఎందుకు? ఓకే చలో, అరే మంటలు మంటలు, స్ట్రోమ్ బ్రేకర్ మంటలు వేసినా కానీ మీరు సావరంటారు. మీరు చచ్చిపో, మామూలుగా ఉండదు మనోడితో. అది రండి రండి రండి, ఎంతమంది ఎంతమంది వస్తారు రండిరా రా 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 రే దారా. మొత్తం పక్కన ఎవడెవడ ఉన్నాడు అందరు కూడిది అయిపోవాల్సిందే. క్రేజీ గైస్, వా. మ్యాక్సిమమ్ స్ట్రోమ్ బ్రేకర్ ఉరుముల దగ్గర దగ్గర దీనికంటే మించింది థండర్ బోల్ట్ ఒకటి ఉండాలి కదా, అదొకటి ఉండాలి గైస్. ఇంకా థండర్ బోల్ట్ ఒకటైతే మన దగ్గర లేదు యాక్చువల్లీ. సో ఇక లేడెందుకు ఉరుముల ధరని అడిగేద్దాం. ఉరుముల ధర, థండర్ బోల్ట్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా నాకు, అది కావాలి. ప్లీజ్ గివ్ మీ థండర్ బోల్ట్ ప్లీజ్. అమ్మా అయ్యా, థండర్ బోల్ట్ వచ్చేసింది. ఒరే ఇది వచ్చేసి మనకి ఆ దేవుడు అని అంటారు, ఆ దేవుడు పేరు ఏదో నేను మర్చిపోయాను యాక్చువల్లీ. ఆకాశంలో ఒక చోటకి వెళ్ళినప్పుడు ఉంటాడు ఆ దేవుడి దగ్గర నుంచి అయితే ఈ థండర్ బోల్ట్ అయితే తీసుకొని వెళ్ళిపోతాడు కదా మన థర్ వచ్చేసి. సో మనకైతే ఇచ్చాడు అనమాట. సో దీన్ని జాగ్రత్తగా యూజ్ చేయాలి. రండిరా, నా దగ్గర థండర్ బోల్ట్ అంటే ఏంటి మాట్లాడుకున్నారా మీరు? రారా రారా, ఒక్క షాట్కి బిస్కెట్ అంతే ఏముండదు నీకు. కమాన్, వా
అసలు ఆ ఎఫెక్ట్ చూడండి అసలు ఓరి దీనమ్మా ఏమన్నా కమాన్ నాకు వచ్చే బాబ్బా తిరిపోయింది అసలు తండ్ర బోల్ట్ ఇదైతే అసలు ఏందో ఎఫెక్ట్ ఏంది అట్లా వచ్చింది అసలు వా అసలు మనిషి అదంతా చూసారు అసలు ఎట్లా ఉంది అసలు క్రేజీ కదా ఆ ముగ్గేంటి ఓయ్ ఏం జరుగుతుంది ఇక్కడ చాలా బాగుంది గైస్ థండర్ బోల్ట్ అయితే యాక్చువల్లీ మనం దీంతో పవర్స్ అసలు ఇంకా జాంబీస్ అయితే రావట్లేదు భయపడే పేరు అసలు ఆ జాంబీస్కి పిచ్చెక్కిపోయింది అసలు మన దగ్గర ఈ థండర్ బోల్ట్ చూసి థండర్ బోల్ట్ కాదు వాళ్ళకి జస్ట్ స్టోన్ బేకర్ని చూసి పిచ్చెక్కిపోయింది అందుకే రావట్లేదు క్రేజీ ఉంది అసలు చేతిలో మాత్రం అదిరిపోయింది కదా ఏంటి ఎక్కడ పోతున్నావు నువ్వు మాడిపోయావు బా అదిరిపోయింది గైస్ సో గైస్ మరి మొత్తానికి నేనైతే ఒకటైతే నిర్ణయించుకున్నాను సో మన థోర్ హ్యామర్ని తీసుకొని థోర్ హ్యామర్ కదా యాక్చువల్లీ మనకు వచ్చేసి హ్యామర్ అయితే క్రాక్డ్ ఉంది నార్మల్ థోర్ ఉంది నార్మల్ ఉంది యాక్చువల్లీ అదంతా వచ్చేసి మన చీటీకి ఇచ్చేద్దాం చీటీకి ఇచ్చేద్దాం పర్లేదు యాక్చువల్లీ మనది వచ్చేసి ఇప్పుడు స్ట్రోమ్ బ్రేకర్ కదా విషయం చేసేస్తాను అండర్ డ్రాగన్కి ఒక్కసారిగా తల తెగిపడాలంతే మన స్ట్రోమ్ బ్రేకర్తో ఫస్ట్ ఓకే బాయ్స్ మరి నేనైతే స్ట్రోమ్ బ్రేకర్ అయితే తీసుకొని ఎండ్ బాటిల్కి అయితే వెళ్ళబోతున్నాను చలో అమ్మయ్య మొత్తానికి వచ్చేసాను హండ్రెడ్ డ్రాగన్ అయితే ఇక్కడ ఎక్కడ ఉంది యాక్చువల్లీ దాని దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు నేను గాల్లో ఎగరగలనా ఓకే పర్లేదులే మనోడు ఎక్కేసాడు సో ఫైనలీ ఏది ఇది ఎండర్ మ్యాన్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరిని ఇచ్చిపడే చే అంటరా మీరు మళ్ళీ వస్తున్నారు అంతా మీరు మళ్ళీ వస్తున్నారు ఏంటి ఇది పని చేయట్లేదు ఇక్కడ ఓకే హంగర్ లేదా సరిపోయింది హంగర్ కావాలి కదా దానికి దీనికి హంగర్ ఉంటేనే పని చేస్తుంది యాక్చువల్లీ చేస్తా చూడు స్ట్రోమ్ బ్రేకర్ వచ్చేస్తున్నాడు ఎండర్ డ్రాగన్ తట్టుకోలేవు మాడిపోతావు 1 2 3 మామూలుగా ఉండదు రావడం రావడమే ఫైర్లు పుట్టించాను ఇక ఎండర్ డ్రాగన్ అయిపోయింది నీ పని అయిపోయింది లేదా అద్దా అద్దా కమ్ ఆన్ హే అయ్యా ఒకే ఒక్క దెబ్బగా అయిపోయింది అండర్ డ్రాగన్ అయ్యా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఒక్క జస్ట్ ఒక్క దెబ్బే నేను కుట్టింది ఏది అసలా అసలు చచ్చినట్టు కూడా ఏమనిపోయలే ఇక్కడంత ఏంటిదంతా వాట్ ఈస్ దిస్ అమ్మా యాక్చువల్లీ అండర్ డ్రాగన్ గుడ్ అయితే వచ్చేసింది మనకి ఓహో ఏమన్నా నైస్ రా అరే అసలు నిజంగా గైస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ నిజంగా ఓకే మనం అయితే ఎండర్ డ్రాగన్ తీసుకెళ్ళిపోదాం ఇక్కడ గుడ్డిని తీసుకెళ్ళిపోదాం సో గైస్ అదనమాట బైస్ పరిస్థితి ఎలా ఉంది ఒక్క దెబ్బకి ఎండర్ డ్రాగన్ అయితే ఫినిష్ మామూలుగా ఉండదు స్ట్రోమ్ బ్రేకర్తో అట్లా ఉంటుంది మరి కానీ చాలా బాగుంది కదా క్రేజీ ఉంది స్ట్రోమ్ బ్రేకర్ ఎఫెక్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది అండ్ ఇది కూడా అసలు ఓపీ అసలు ఇదైతే ఇంకా అసలు ఆ బొమ్మలు ఎందుకు వస్తున్నాయి నాకు ఇంకా అర్థం కాలేదు థండర్ బోల్ట్లో యాక్చువల్లీ ఎఫ్ కొడితే మొత్తం బా అదిరిపోతుంది ఇప్పుడు చూడు అసలు ఆ చక్రం ఎందుకు అసలు ఆ చక్రం ఎందుకు యూజో అర్థం కావట్లా నాకు వాడు ఎందుకు వస్తున్నాడు ఆ చక్రం ఎందుకు వస్తుంది దా జూబీస్ దా ఇక్కడ వేస్తే ఓకే ఇప్పుడు ఎక్కడ వచ్చింది అది ఎక్కడొచ్చింది అక్కడ ఎక్కడో వచ్చినట్టుంది సర్లే ఇక్కడెక్కడో మనకి ఎందుకులే దా వచ్చేయమ్మ దా నైస్ అదిరిపోయేలా క్రేజీ గైస్ సరే గైస్ మరి నిజంగా మీకు మాత్రం మన థండర్ బోల్ స్ట్రోమ్ బ్రీగర్ అవర్ హ్యామర్ క్రాక్డ్ హ్యామర్ ఇవన్నీ తోమ్మావ పవర్స్ మొత్తం మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి ఎవరు కూడా మర్చిపోదు కదా ఎవరు కూడా మర్చిపోదు వీఆర్ నియర్ టు 5K ప్లీజ్ డూ ఇట్ అంతే మర్చిపోదు చలో గైస్ బాయ్ బాయ్ మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్.